శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మా ప్రతిపదం ప్రగతిపదం అనే అంశంపై తెలంగాణ మహిళా పోలీస్ పేర్లతో మహిళా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో డిఐజీ ఏవి రంగనాథ్ పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మా ప్రతిపదం ప్రగతిపదం అనే అంశంపై తెలంగాణ మహిళా పోలీస్ పేరుతో మహిళా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో డిఐజీ ఏవి రంగనాథ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలలో పోలీసుల పట్ల మరింత నమ్మకం పొందే విధంగా విధి నిర్వహణ చేయడం, మహిళా సమస్యల పట్ల మహిళా పోలీస్ అధికారులు చొరవ చూపించడం ద్వారా పోలీస్ శాఖ గౌరవం పెంపొందించాలని సూచించారు. పోలీస్ శాఖ గౌరవం ప్రతిష్ట పెంచే బాధ్యత ప్రతి ఒక్క మహిళా పోలీస్ అధికారిపైన ఉందని చెప్పారు. పోలీస్ శాఖలో అన్ని స్థాయిల్లో 33% మహిళా పోలీస్ అధికారులు ఉన్నారని ఇది గర్వించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా పోలీస్ అధికారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ వారి గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మహిళా భద్రతకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నామో అదే సమయంలో మహిళా పోలీస్ అధికారుల భద్రతకు అంతే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పోలీస్ శాఖలో అమలు చేస్తున్న వర్టికల్స్ సమర్థవంతంగా అమలు చేయడానికి మహిళా సిబ్బందికి వాటి బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ అధికారులకు బ్యారక్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులతో పాటు మహిళా అధికారులు నేర విచారణ, కేసుల నమోదు, కంప్యూటర్ నిర్వహణ, రిసెప్షన్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాంటి అన్ని అంశాల్లో భాగస్వామ్యం చేసే విధంగా మహిళా సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల వారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలువురు మహిళా అధికారులు మాట్లాడుతూ తమను అన్ని విభాగాలు అన్ని అంశాల్లో భాగస్వామ్యం చేసేలా పై స్థాయిలో అధికారులు ప్రోత్సహిస్తే తాము వృత్తిలో రాణించగలుగుతామని, వృత్తిరీత్యా అనుభవం పెరుగుతుందని, మహిళా పోలీస్ అధికారులకు ఆత్మరక్షణకు అవసరమైన అంశాలలో శిక్షణ ఇప్పించాలని పలువురు మహిళా పోలీస్ అధికారులు కోరారు. ఈ సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఎస్ఐ మౌనిక, నాగలక్ష్మి, విజయాబాయి, రేవతి, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. ఉమెన్ పోలీస్ స్టేషన్ నల్గొండలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం మా ప్రతిపదం ప్రగతి రథం తెలంగాణ మహిళా పోలీస్ అనే కాన్సెప్ట్ గురించి, ఆ విషయం గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను 1991 బ్యాచ్ కానిస్టేబుల్గా నేను భర్తీ అయినాను. అప్పటి నుండి అప్పుడు మాత్రం చాలా బాగా ఫెసిలిటీస్ మాకు ఏమీ ఉండేవి కావు. పోలీస్ స్టేషన్లో వాష్రూమ్స్ మాకు సపరేట్ బ్యాగ్స్ ఉండే కావు. మేము ఉన్నది 10 మెంబర్స్ టూర్ కింద దాన్ని చూస్తూ వచ్చారన్నమాట. దాన్ని ఫస్ట్ నుంచి కూడా అంటే 100 సంవత్సరాల నుంచి పోలీసులు నమ్మకుండా తయారైన వ్యవస్థ, అలాగే అదే వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనల్ని మనం నమ్మకాన్ని పెంపొందించేదానికి ప్రజల దగ్గరకు ఇంకా ఎలా తీసుకెళ్ళాలి, ఎస్పెషల్లీ మహిళా రిలేటెడ్ ఇష్యూస్లో మనం ఎలా వెళ్ళాలి ఇంకా ముందుకి, ఇంకా మహిళలకు ఏమన్నా మీరు స్టేషన్ లేవుల్లో ఏమన్నా అక్కడ తేడా కనపడుతుంది, అంటే మిమ్మల్ని ఏమన్నా డిస్క్రిమినేషన్ కనపడుతుందా, అది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీకు ఇచ్చినటువంటి అక్కడ ఫెసిలిటీస్ ఏమన్నా ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా, ఆ లోటుపాట్లు మనం ఎలా సరిదిద్దాలి, దాన్ని ఇంకా ఎలా పెంపొందించాలి, ఇది తీసుకోవటం అనుకుంటే అందుకోసం బెటర్గా ఉంటుంది ఏమన్నా డిస్కషన్. ఓకే, డిపార్ట్మెంట్ ఇది. నన్ను చూసి చాలా మంది మా బంధువులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా అమ్మాయి పోలీసు అని, నా పిల్లలు మా మదర్ పోలీస్ అని, ఇంకా నా బంధువులు కూడా చాలా మంది నన్ను చూసి డిపార్ట్మెంట్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు.